శీతాకాలంలో గొంతు నొప్పి అనేది సాధారణ విషయం చాలా మంది అనుకుంటారు వాతావరణంలో మార్పులు తాగే నీరు మారినా వెంటనే గొంతు నొప్పి వస్తుంది కొన్ని రకాల అలెర్జీలు కూడా గొంతు నొప్పిని ప్రభావితం చేస్తాయి దీనితో పాటుగా జలుబు దగ్గు వంటి సమస్యలు వస్తాయి సాధారణంగా జలుబు వైరస్లు మొనోన్యూక్లియోసిస్ వంటి వైరస్లు గొంతు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి ఈ గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీర్ఘకాలంగా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఇది తీవ్రమైన సమస్యకు కారణంగా కావచ్చు ఎక్కువ కాలం ఇలానే అనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం ఈ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఎర్రబడటం నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి దీనిని నిర్లక్ష్యం చేస్తే రొమాటిక్ ఫీవర్ కిడ్నీలో చీము నైఫ్రైటిస్ వంటి సమస్యలకు కారణమవుతుంది అందుకే ఎక్కువ రోజులు గొంతు సమస్య ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది దీర్ఘకాలం పాటు గొంతు సమస్య ఉన్నట్లయితే అది క్యాన్సర్కు కూడా కారణమవుతుంది సాధారణంగా ఇది ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్ నుండి ఏర్పడుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పొడి దగ్గు మింగడం కష్టం అనిపించడం వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది దీనిని నిర్లక్ష్యం చేసినట్లయితే పెద్ద చిగుళ్ళు అంగిలి టాన్సిల్స్ నాలుకకు విస్తరిస్తుంది కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పి మంటను కలిగించవచ్చు ఇది దమ్ము ఆహార అలర్జీల కారణంగా వస్తుంది ఇలాంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు గొంతు నొప్పి ఉన్నవారు నారింజ నిమ్మ వంటి పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు ఇవి గొంతులో మరింత అసౌకర్యంను కలిగించే ప్రమాదం ఉంది చాలామంది గొంతు నొప్పిని లెక్క చేయకుండా ఐస్ క్రీంలు శీతల పానీయాలు పెరుగు వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు ఇవి శరీరంలో రోగ శక్తిని తగ్గిస్తాయి ఫలితంగా ఈ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది